ష్టమైనటువంటి దినంలో ఉన్నాం మరి సమయంలో మరి కీర్తనల ధ్యానాన్ని ప్రారంభించుకుంటున్నాం మొదటి సంకీర్తన గురించి ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం గ్రంథంగా మనం చూస్తూ ఉన్నాం కీర్తనలు చదువుతూ ఉంటుండగా ఎంతో ఉల్లాసం ఎంతో సంతోషం ఎంతో ఆనందం ఎంతో ఆత్మీయ స్థితి కీర్తనల గ్రంథాల్లో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చాలాసార్లు నిరాశ నిస్పృహ ఈ కీర్తనల గ్రంథాలు ఎంతో ఆదరణిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి సమయంలో మరి మొదటి సంకేత తెరిచి మొదటి సంకీర్తనను మనం చదివినట్లయితే మనందరికీ తెలిసిన విధంగా మరి మొదటి సంకీర్తనను మనం ధ్యానం చేసినట్లయితే చక్కని విషయాలు ఈరోజు గ్రంథం ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకన్నట్లయితే కీర్తనలు ఆత్మావేశము కలిగినటువంటివి దుష్టుల ఆలోచన చొప్పున నడువక అనేటువంటి మాటతో ఈ కీర్తన ప్రారంభమవుతుంది ఈ కీర్తన గురించి చెప్పాలి అన్నట్లయితే ధన్యత అనేటువంటి పదాన్ని అధికంగా మనం చూస్తున్నాం ధన్యత దుష్టుడు ఈ గ్రంథంలో మనం చూసినప్పుడు కీర్తనల పుస్తకం అంతా కూడా దుష్టునికి ధన్యుడికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూపించేటటువంటి గ్రంథంగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఈ ధన్యతను గురించి మనం చూస్తే ప్రభువారు మీద చేసిన ప్రసంగం కూడా మనకు గుర్తొస్తుంది మత్స్య వార్త ఐదో అధ్యాయం మూడు నుంచి పన్నెండు వచ్చినాల్లో ధన్యతలను గురించి వివరించారు ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు ఈ ధన్యతను గుర్చినటువంటి సమాచారము అనేది జరుగుతూ ఉంది అయితే ఈ సమయంలో ముఖ్యంగా మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి ధన్యత అలాగే జరిగేటటువంటి నష్టం ఎందుకన్నట్లయితే దేవుని ఆశ్రయించకపోవటం వల్ల జరిగేటటువంటి నష్టాన్ని గురించి వివరిస్తూ దేవుని ఆశ్రయించకపోవటం వల్ల ఎందుకు నష్టం జరుగుతుంది అన్నట్లయితే ఎప్పుడైతే నీవు నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని శుద్ధి చేసుకున్నటువంటి హృదయంని దేవుని వాక్యము చేత దేవుని చేత నింపకపోతే దుష్టుడు జరిగించే నష్టం అది దేవుడు జరిగించే నష్టం కాదు ఎందుకన్నట్లయితే దేవుడు ఎప్పుడు కూడా ఉపకారి ఈ విషయాన్ని గమనించండి ఈ ఈ యొక్క సంకీర్తన ముఖ్యమైన సమాచారం ఏమిటంటే ఎప్పుడైతే నీ హృదయాన్ని శుద్ధి చేసుకున్నావో ఆ హృదయాన్ని దేవుని వాక్యము చేత నింపాలి దేవుని సహవాసం చేత నింపాలి అలా కానట్లయితే ఏ విధమైన నష్టం జరుగుతుందనేటువంటి విషయాన్ని గురించి ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా ముఖ్యంగా దేవుని యొక్క వాక్యము కేవలము దీవెన మాత్రమే కాకుండా సాపవచనాన్ని కూడా ప్రకటించటం అనేది మనం చూస్తూ ఉంటాం ఎందుకన్నట్లయితే ఈ ఈ మాట ఎందుకు చెప్పబడిందంటే మనం ద్వితీయోపదేశ కాండంలోనే చూస్తాం అక్కడ ద్వితీయోపదేశ కాండంలో మోసేకి వచ్చినటువంటి మాట ఏమిటంటే ఇదిగో గెరాజీము కొండ మీద దీవెన వచనమును అలాగే మరి ఏబాలు పర్వతం మీద షాప వచ్చినమును ప్రకటించాలి అంటే నువ్వు ఆశ్రయిస్తే కలిగే మేళ్ళు ఒకవేళ క ఆశ్రయించకపోతే జరిగే నష్టాన్ని కూడా ఇక్కడ మనకి వివరించటం జరుగుతుంది ఈ గ్రామంలో చెప్పబడేటువంటి విషయాలు మన కొరకై వ్రాడిబడిన విషయాలుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క దేవుని యొక్క సహవాసంలో మనిషి ఏ స్థిరత్వాన్ని పొందుకుంటాడు ఏ సంతోషాన్ని పొందుకుంటాడు అంటే దేవుని ఆశ్రయించడం వల్ల కలిగేటటువంటి మేళను గురించి కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది అయితే ఆ మేలు ఎలా ఉంటుంది ఆ ఉపకారం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను గురించి ఇక్కడ మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం అయితే మొదటి చరణాన్ని మనం చదువుదాం జాగ్రత్తగా గమనించండి దుస్తుల ఆలోచన చొప్పున అపహాసుకులు కూర్చుండు చోట కూర్చుండక చాలా జాగ్రత్తగా చూస్తే ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటాయి అన్నట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున నడువక మనం చాలా సార్లు దీన్ని కౌన్సిల్ అంటారు బ్యాడ్ కౌన్సిల్ అంటే చెడ్డ సహవాసం అనేటువంటిది ఎప్పుడు కూడా మనిషిని వెంబడిస్తూ ఉంటుంది ఈ చెడ్డ సహవాసము ఏం చేస్తుంది అన్నట్లయితే నువ్వు ఊరికే ఉంటే నిన్ను ఊరికే విడిచిపెట్టది చెడ్డ సహవాసం అనేటువంటిది దావిదు కుమారుల్లో అమ్నోను గురించి మనం చూస్తూ ఉంటాం ఈ అమ్నోను ఆ పాపాన్ని జరిగించటానికి తనకొక స్నేహితుడు ఉండేది ఆ స్నేహితుడు చెడ్డ సలహా ఇవ్వడాన్ని బట్టి వెళ్ళిపోయాడు ఈరోజు దుష్ట సాంగత్యము మంచి నడవడుకును చెడుపుతుందనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎందుకన్నట్లయితే మనందరం కూడా ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు దేవుని సహవాసంలో దీవెనకరంగా ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు జీవానికి భక్తికి కావలసినటువంటి సమస్త సమాచారాన్ని గ్రామంలో రాయించారు కానీ దుష్టుడు పొంచి ఉంటూ ఉంటాడు చూడండి అవ్వమ్మ ఈ అపవాదితో మాట్లాడకపోతే జరిగే నష్టమే లేదు కదా కానీ అపవాది గర్జించు సింహం వాలే పొంచి ఉంటాడనమాట మంచి ప్రవర్తనను చెడగొట్టడానికి ఈరోజు పిల్లలను కూడా మనం చూస్తూ ఉంటాం మంచి స్నేహాన్ని కలిగి ఉండాలి తెలుగులో సామెత ఉంటుంది కదా ఒక ఆరు నెలలు సహవాసం చేస్తే వీరే వారవుతారు అలాగే ఈ సహవాసపు పరిస్థితుని గురించి ఇక్కడ గ్రామంలో చూస్తున్నా ప్రతివారు కూడా సాంగత్య విషయంలో చాలా స్పష్టత కలిగి ఉండాలి ఎందుకు అన్నట్లయితే అపోస్తు అయినటువంటి మహాశయుడు గలతీలుకు రాయబడిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనంలో ఒక చక్కని మాట ఉపయోగిస్తున్నారు గలతీలుకు రాయబడిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవయవ వచనాన్ని మనం గమనించినట్లయితే నేను క్రీస్తుతో కూడా సులువైబడి ఉన్నాను ఎక్కను జీవించేవాడును నేను కాను క్రీస్తే నాయందు జీవించున్నాడు నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకునే ుచున్నాను ఈ విషయాన్ని జాగ్రత్త చూస్తే అపోస్టు అయినటువంటి పౌలు మహాశయుడు తను జీవించేటటువంటి కోరికలు కానీ తన యొక్క లక్ష్యాలు కానీ సమస్తము క్రీస్తు కొరకే ఎందుకన్నట్లయితే ఇక జీవించేవాడు నేను కాదు నేను జీవిస్తే నాకు నేత్రాశి కావాలి జీవపుడమ్మం కావాలి శరీరాశ కావాలి లోకాషులు కావాలి కనుక నాకు అవేమీ వద్దు కేవలము నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాను ఇక్కడ మొదటి సంకీర్తనలో ఈ మొ సంకీర్తన మొదటి చరణంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపులు మార్గమున నిలువక అపహాసులు కూర్చుండు చోట కూర్చుండక ఇక్కడ మూడు విషయాలు మనం చూస్తున్నాం అదేమిటంటే నడువక నిలువక కూర్చుండక జాగ్రత్తగా గమనించండి నడువక నిలువక కూర్చుండక ఈ మూడు విషయాలు ప్రస్తుతము యవన్ బిడ్డలు చాలా స్పష్టంగా గమనించాలి చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం ఇదిగో ఈ విషయాన్ని వారితో ఎందుకు వెళుతున్నాం వారు చెడ్డవారు కదా వారి మద్యపానాన్ని సేవిస్తున్నారు కదా వారు చెడ్డ పనుల్లో ఉన్నారు వారు డ్రగ్స్లో ఉన్నారు వాళ్ళతో నీ స్నేహం ఏమిటి వారి దేవుని భయం లేదు కదా అంటే చాలా మంది బిడ్డలు అంటూ ఉంటారు కదా నేను వారితో ఉన్నాను కానీ నేను అలా చేయట్లేదు నేను నా నా లిమిట్స్లో నేను ఉన్నాను నా కంట్రోల్లో నేను ఉన్నాను అని అంటారు కానీ వాక్యం చెప్తుంది కదా అలాంటి తప్పు చేస్తే తప్పు కాదట ఎప్పుడైతే వారితో నడిచావో ఎప్పుడైతే వారితో నిలిచావో వారితో కూర్చున్నావో అదే పాపం ఆ జ్ఞాతి క్రమమే పాపం దేవుని వాక్యం చెప్తుంది ఆ పని చేయవద్దు అని చెప్పాక నువ్వు చేస్తే అది పాపమే దేవుడు ఏం చెప్తున్నారు అక్కడ మద్యపానం తాగొద్దు వ్యభిచారం చేయొద్దు అని మాత్రమే చెప్పట్లేదు అలాంటి వారితో కూర్చోవద్దు అలాంటి వారితో నుంచవద్దు అలాంటి వారితో నడవద్దు అని చెప్తుంది కదా దేవుని వాక్యం నువ్వు ఎవనే నుంచి పారిపో అని చెప్పటం అనేది మనం చూస్తూ ఉన్నాం కనుక నీ ఆలోచనలు మారాలి కొరందెలకు రాయబడిన రెండో పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చనంలో కొరందెలకు రాయబడినటువంటి రెండవ పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచనంలో మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసికి విశ్వాసకి పాలెక్కడి వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది పాపిని నువ్వు ప్రేమించాలి వారు మారు మనసు పొందాలని నువ్వు ప్రయత్నించాలి కానీ వారు కార్యకలాపాలలో పాలు పంపులు పొందితే నీ పరిశుద్ధత కోల్పోయే ప్రమాదం ఉంది ఇక్కడ వాక్యం చెప్పేటటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటాయి అన్నట్లయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయము నిజమైన ఆనందం ఎక్కడి నుంచి వస్తుందంటే దుష్టుల్లో లేదు చెడు సహవాసంలో లేదు దేవుని యొక్క సహవాసంలోనే ఉంది చూడండి రెండో రెండో చరణంలోకి వచ్చేసరికి అంటున్నారు ఏ హోవా ధర్మశాస్త్రమున్నందు ఆనందించుచు దేవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు ఏం చేయాలన్నట్లయితే మనం ఈరోజు ఈ లోకంలో మనం ఊరికే విడిచిపెట్టబడలేదు దేవుని చేత కలగ చేసి కలగజేయబడి మీ ఇష్టం అన్నట్టు విడిచిపెట్టలేదు ఆయన ఆజ్ఞలు మనకున్నాయి ఆయన నియంత్రణ మనకుంది ఆయన ఆత్మ నడిపింపు ఉంది ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మ ఆత్మ నడిపింపు అనేటువంటిది అన్నట్లయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి చదవాలి ప్రయాసపడాలి దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఉండటకు మనం ప్రయత్నించాలి అందుకంటున్నారు ఈ హోవా ధర్మశాస్త్రము నందు ఆనందించు నీ బలహీనత ఈరోజు చాలామంది మనం చూస్తూ ఉంటాం వాస్తవ సంఘటనలు ఏమిటంటే కొంతమంది కొంతమంది ఏదో ఒక వ్యసనానికి నడిపిస్తున్నాడు ఆ ఎదుగో పనికిరాని విషయాలు నేర్పిస్తున్నారు అలా నేర్పించటం వలన వారి సహవాసం వీరికి ఇష్టమవుతుంది చూడండి తల్లిదండ్రులు చాలా మంది అవనబిడ్డలకి ఇష్టం ఉండరు కారణం ఏమిటి తల్లిదండ్రులు అయితే వారిని నియంత్రిస్తూ ఉంటారు ఇలా సహాయిస్తూ ఉంటాడు ఆ చెడ్డ పనిలో ఉండేటటువంటి సంతోషాలను గురించి వివరిస్తూ ఉంటాడు కనుక ఆ విషయం వీరికి నచ్చుతూ ఉంటుంది కానీ వాస్తవం ఏమిటంటే అందులో సంతోషం లేదు గమనించండి ఈరోజు మనం చూస్తే లోకంలో చాలా రకాలైనటువంటి వ్యసనాలు చుట్టూ ఉన్నాయి ఈరోజు చాలా వరకు మనం చూసినట్లయితే మొబైల్లో ఉంది యూట్యూబ్లో ఉంది సినిమా ప్రపంచం ఉంది ఇవన్నీ కూడా మనం చూస్తే మనిషి ఊరికే ఆసక్తిని పెంచుకుంటూ ఉంటున్నాడు ఆసక్తిని పెంచుకుంటూ ఉంటే అవి ఏమైనా సంతోషం ఇస్తున్నాయి అన్నట్లయితే ఆ సినీతారులు అనేటువంటి వారే లేకపోతే ఆ సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఈరోజు ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ఉరు వేసుకుని చనిపోతున్నారు కారణం ఏమిటి మనం ఏదైతే సంతోషం అని పరిగెడుతున్నామో సంతోషాన్ని ఇస్తాననేటువంటి వారు వారే సంతోషంగా లేరు వారే అనేక సమస్యలు ఈరోజు మీడియాలో చూస్తూ ఉన్నాం వారి వ్యక్తిగత జీవితాల గురించి చూస్తే ఆత్మహత్య చేసుకునేవారు కృషించిపోయేవారు అసౌకర్యంతో బ్రతికేటటువంటి వారిని మనం చూస్తున్నాం అలాంటి వారు మనకు సంతోషాన్ని ఏమిస్తారు ఇస్తారు కానీ యేసుప్రభు అంటున్నారు కదా నేను మీకు సంతోషాన్ని ఇస్తాను ఆ శాంతిని ఇస్తాను అది లోకం ఇచ్చేటటువంటిది కాదు అది పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని దాని గురించి ఇక్కడ కీర్తనకారుడు మారుతూ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదేమిటయ్యా అన్నట్లయితే ఇదిగో దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు నీ వ్యాపకము దేవుని వాక్యం అయితే అది ధ్యానించటమైతే గ్యారంటీ హ్యాపీనెస్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు ఇంకా మనం గమనించినట్లయితే మూడవ చరణంలో అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయనిదంతియు సఫల మగును ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాం డిలైట్ అన్నారు ఇక్కడ ఆనందము డిలైట్ అంటే నీ సంతోషాన్ని కనుక వాక్యంలో వెతుక్కుంటే నీ సంతోషాన్ని కనుక దేవుని యొక్క సహవాసంలో వెతుక్కుంటే ఇక్కడ నీరు అనేటువంటి పదాన్ని రెండు రకాలుగా వర్ణించవచ్చు అదేమితాయా అన్నట్లయితే నీటి వారన నాటబడినటువంటి చెట్టు అలా మనం ఉండాలి అన్నట్టయితే ఆ నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది ఆ నీరు దేవుని యొక్క సహవాసానికి సాదృశ్యంగా ఉంది ఈరోజు దేవుని సహవాసాన్ని ఎంతగా నువ్వు కోరుకుంటే అంతగా నువ్వు ఆశీర్వదింపబడతావు దేవుని వాక్యాన్ని ఎంతగా ధ్యానిస్తే అంతగా ఆశీర్వదింపబడటమే కాదట అతడు చేయను దంతియు సఫల మగును ఎందుకంటే వితౌట్ ఫైల్ అంటే నువ్వు అపజయము పొందకుండా సాధించగలవు నీ యొక్క ఉద్యోగ విషయంలో నీ చదువు విషయంలో నీ కుటుంబ విషయంలో నీ యొక్క స్నేహితుల విషయంలో ఈ లోకంలో ఆత్మీయత స్థితిలోను సమస్తంలోను నువ్వు సఫలత చెందాలి అంటే గ్రంథము చక్కని సమాచారాన్ని ఇస్తూ ఉంది అయ్యో నా ఉద్యోగానికి సంబంధించి గ్రంథంలో ఏముందండి నా స్నేహితులకు సంబంధించి గ్రంథంలో ఏముందని నువ్వు అనుకుంటున్నావేమో ఒకవేళ విద్యార్థి అయితే నేను విద్యార్థిని దానికి సంబంధించినటువంటి విషయాలు దీంట్లో ఏమున్నాయేమో అనుకుంటున్నావేమో కానీ నువ్వు ఉపాధ్యాయులను గౌరవించటం నీకు నేర్పిస్తుంది కష్టపడి చదవటం నీకు నేర్పిస్తుంది వాయిదా వేయకుండా చదవటం నీకు నేర్పిస్తుంది పరీక్షల్లో విజయాన్ని గురించి నీకు తెలియపరుస్తుంది న్యాయ సమ్మతంగా కష్టపడటం గురించి తెలియపరుస్తుంది నేను హెచ్చరిస్తుంది అలాగే త తప్పుడు దోవలు పట్టకుండా నీ ఆలోచన శక్తిని ఇదిగో లోకంలో ఉండేటటువంటి అనేక వ్యాపకాలు అపహరించకుండా అది కంట్రోల్ చేస్తూ ఉంది కనుక నువ్వు చేయనిదంతీ కూడా ఏం జరుగుతుంది అన్నట్లయితే సఫలపరచును గమనించండి కనుక చెట్టు వల్ల యశాగ్రంథం అరవై ఒకటో అధ్యాయం మూడవ ఒకసారి మనం గమనిస్తే యశాగ్రంథము అరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనంలోనికి మనం వచ్చినట్లయితే ఇక్కడ గ్రంథకర్త తెలియపరుస్తున్నారు కదా యశాగ్రంథం అరవై ఒకటవ అధ్యాయము మూడవ వచన గమనించండి సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను చేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను ఉన్నాడు యహోవా తను మహిమపరుచుకొనట్లుగా నీతి అను మస్తిష్క వృక్షములనియు ఏహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును గమనించండి ఏహోవా నాటినటువంటి చెట్లు అని వారికి పేరు పెట్టబడునట పిల్లలు గమనిస్తున్నారా ఈరోజు ఎందుకన్నట్లయితే ఏహోవా నాటినటువంటి చెట్లుగా మనం ఉండాలట నీటు కాలువన వారన నాటబడిన చెట్టు వలె ఏహోవా నాటినటువంటి చెట్లు వలె ఎందుకన్నట్లయితే ఎప్పుడైతే దేవుని సహవాసంలోనూ ఉంటావో ఎప్పుడైతే దేవుని యొక్క మరి వాక్యపు ధ్యానంలోనూ ఉన్నావో నువ్వు చేయనిదంతు సఫలమవును అప్పుడు ఏ హో గోవా నాటిన చెట్లని తెలియపరచబడుతున్నాయి ఈరోజు మనం చూసినట్లయితే ఒకవేళ నీ జీవితాన్ని ప్రభువుకు దూరంగా వాక్యానికి దూరంగా నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే వాక్యపు హెచ్చరిక చాలా స్పష్టంగా చెప్తుంది మత్ సువార్త పదిహేనో అధ్యాయం వచనంలో ఆ చెట్ల పెకలించబడతాయట ఆయన నాటినటువంటి చెట్లన్నీ కూడా ఆయన మాట వినటువంటి చెట్లన్నీ కూడా ఏం చేయబడతట నా తండ్రి నాటని ప్రతి మొక్కయు కూడా పెల్లగింపబడును అనే మాట మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లర్ గమనించండి రోజు నువ్వు ఏ మొక్కగా ఉన్నావు ఏహోవా నాటని మొక్కగా ఉన్నావా ఏహోవా నాటిని మొక్కగా ఉన్నావా ఏ మొక్క కూడా తనకు తానుగా నాటుకోదట కదా ఏ ప్లాంట్ కూడా ఏ చెట్టు అయినా మనం చూసామా మన వ్యవసాయంలో కానీ మన గార్డెన్లో కానీ ఎక్కడైనా సరే చూస్తే ఏ చెట్టు కానీ తనకు తానుగా నాటుకుంటుందా అది ఎవరో ఒకరి చేత నాటబడాలి విత్తనం వేయబడాలి అలాగే ఈరోజు మనము ఎవరి చేత నాటబడ్డాము జాగ్రత్తగా గమనించండి కొన్నిసార్లు అపవాది చేత నాటబడేటటువంటి మొక్కలు ఉన్నాయి కొన్నిసార్లు దేవుని చేత నాటబడే మొక్కలుగా ఉన్నాం మనం కొరిందెలకు రాయబడిన పత్రికలో నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాను దేవుడు వృద్ధి కలగ చేశాను కనుక అపోసుడైనటువంటి పావులు వాక్యము చేత సువార్త చేత కొరింది సంఘస్థులను నాటారు ఈరోజు నిన్ను ఎవరు నాటారు ఒకవేళ లోకం నాటిందా అపవాది నాటాడా నీ స్నేహితులు నాటుతున్నాడా నాటటం అంటే నీలో అత్యంత ప్రభావితం కలిగించేటటువంటి విషయాలను ఎవరు జొప్పించారో వారే నాటుతూ ఉన్నారు కనుక ఒకవేళ దేవుని వాక్యము చేత నాటబడినట్లయితే దేవుని యొక్క చిత్త ప్రకారంగా వాక్యం ప్రకారంగా నాటబడినట్లయితే నిజ చూడండి ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో గ్రంథకర్త సమాంతరమైనటువంటి ఒక మాటను ఉపయోగిస్తున్నారు వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండను అది కాలువ వారను దాని వేళ్ళును తన్నును వెట్ట కలిగినను దానికి భయం ఉండదు దాని ఆకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరముల చింతనొందదు కాపు మానదు చూడండి ఎలాంటి చెట్టు అయ్యి అన్నట్లయితే దేవుని చేత నాటబడిన చెట్టు దేవుని వాక్యపు సహవాసంలో నాటబడిన చెట్టు నువ్వు ఎలాంటి చెట్టుగా ఉన్నావు చూసారా వాడు జలముల యొద్ద నాటబడిన దేవుని సహవాసంలో ఉన్నవాడు తన చేనుదంతి సఫలపరచును అతడు వర్షము లేని సంవత్సరములలో కాపు మానడు ఆకువాడక తన కాలమందు మందు ఫలమిచ్చి చెట్టు వలె ఈరోజు ప్రతికూలత వచ్చిందా కష్టం వచ్చిందా వ్యతిరేకత వచ్చిందా దిగులు వచ్చిందా ఒక క్రైస్తవుడిగా ఆత్మీయ ఫలాలు ఫలిస్తూనే ఉంటావు వ్యతిరేకతలో ఎసేపును గురించి గమనిస్తున్నట్లయితే వ్యభిచార పాపంలో పట్టబట్టానికి అపవాది ప్రయత్నిస్తున్నాడు అయినా తన ఆత్మీయ ఫలాలు పరిశుద్ధత అనేటువంటి నీతి అనేటువంటి ఆత్మీయ ఫలాన్ని ఫలిస్తూనే ఉన్నాడు అలాగే ఎంత వ్యతిరేకత వచ్చినా చెరసాలలో వేసినా వ్యతిరేకత వచ్చినా బలం బలవంత పెట్టడానికి ప్రయత్నించిన ఏసేపు ఆత్మీయ ఫలాలు ఫలించటం మానలేదు ఈరోజు సంతోషము సమాధానము అనే ఆత్మీయ ఫలాలు కరువొచ్చిన బాధ ఇరుకొచ్చిన ఇరుకొచ్చినా లేమొచ్చినా నువ్వు తప్పక ఫలించాలి అన్నట్లయితే ఆ నీటి వారణ మనం అనుకున్నాం నీటి వారణ అనేటువంటి పదము రెండు రకాలుగా మనం ఉపయోగిస్తున్నాం ఒకటి దేవుని సహవాసంగా చెప్పబడినట్లయితే మరి రెండోది ఏమిటాయి అన్నట్లయితే వాక్యము ఎఫ్ఎస్సీలకు రాయబడిన పత్రికలు ఆ మాటను కూడా చూద్దాం చూడండి ఐదో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినాం ఎఫ్ఎస్సీలకు రాయబడిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే అపోస్తుడైనటువంటి పౌల్ మహాశయుడు చక్కని మాట అంటున్నారు చూడండి పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుకుని అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవెట్టుకుమలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను వాక్యము చేత ఉదక స్నానము నీటితో స్నానం చేస్తాం కదా ఈ ఈ స్నానం అనేటువంటిది శరీర మాలిన్యము తీసివేసేది కాదంటున్నాడు హృదయపు మాలిన్యాన్ని తీసివేసేటటువంటిది ఈ వాక్యము చేత ఉదక స్నానము ఎప్పుడైతే అనునిత్యము వాక్యంలో ఉంటున్నావో కొన్నిసార్లు అపరాధాలు పొరపాట్లు జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు లోకంలో పడిపోయేటటువంటి స్థితి వచ్చినప్పుడు నీటి కాలువను వారం గనక గనుక నిన్ను గద్దిస్తుంది వాక్యముని హెచ్చరిస్తుంది వాక్యముని ఆదరి కనుక నీటి వారన నాటబడిన చెట్టు వలె ఉన్నావు కనుక నువ్వు ఫలభరితంగా ఉన్నావు నువ్వు దీవెనకరంగా ఉన్నావు నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావు నీ సమయంలో నీవు ఫలభరితమైనటువంటి చెట్టుగా ఉండటానికి దేవుడు కావలసిన సంస్థ ఆ పనిచేస్తూ ఉంది అలాగే మనం మత్స్య వార్త పన్నెండు ఇరవై మూడులో కూడా మనం చూసినట్లయితే అక్కడ మంచి విత్తనముల గురించి చెప్పబడ్డది ఆ మంచి విత్తనములు ఎవరయ్యా అన్నట్లయితే మంచి నేలను వేసిన విత్తనం ఏదంటే అది వాక్యమును విని స్వీకరించే హృదయాలను గురించి చెప్పబడ్డది ఈరోజు నీ హృదయం అలాంటిదా నీ హృదయం అలాంటిదంటే కీర్తనాకారుడు చెప్తున్నటువంటి నీటి కాలువల వారన నాటబడిన చెట్టు వలె ఉండేటటువంటి స్థితి నీదే అని వాక్యం తెలియపరుస్తూ ఉంది కనుక ప్రియులరా ఈరోజు మరి యోహాన్ గారు మూడో పత్రిక పన్నెండవ వచనంలో అంటారు కదా ప్రీడ నీ ఆత్మ వర్ధినుచన్న ప్రకారం అన్ని విషయములలో నువ్వు వర్ధిల్లాలి దేవ దైవ సంబంధమైన జ్ఞానంలో వర్ధిల్లాలి ప్రభు కృపలో వర్ధిల్లాలి దేవుని యొక్క జ్ఞానము చెప్పున వర్ధిల్లాలి అలాగ నువ్వు చేయనిదంతి సఫలపరచబడాలి అన్నట్లయితే దేవుని నడిపింపు నీకు కావాలి అన్నట్లయితే వాక్యాన్ని ధ్యానించాలి వాక్యంలో జీవముంది వాక్యంలో జ్ఞానం ఉంది వాక్యంలో పరిపూర్ణత ఉంది మానవునికి కావలసిన ప్రతి అవసరతను వాక్యంలో ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత నాలుగవ ఆచరణం దుష్టులు అలాగు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు జాగ్రత్తగా గమనించండి గాలికి చెదరగొట్టేటటువంటి పొట్టు అట మీరు ఎప్పుడైనా గమనిస్తే ఈ పొట్టు అనేటువంటి మాటను ఎందుకు ఉపయోగించారు అంటే గాలికి చెదరగొట్టు పొట్టు మీరు ఎప్పుడైనా గమనిస్తే కళ్ళం అంటారు కదా వ్యవసాయం చేసేటటువంటి వారికి ఈ కుప్ప నూర్పు దగ్గర ఏం జరుగుతుందంటే గాలి వచ్చినప్పుడు ఈ గాలికి బరువైనటువంటి గింజలు అక్కడే ఉంటాయి కానీ కొన్ని గింజలు కొంత దూరంలో పడతాయి కొన్ని దూ కొన్ని గింజలు కొంత దూరం పడతాయి ఇంకా చెప్పాలి అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ డస్ట్ ఎగురుతూ ఉంటుంది ఈ డస్ట్లో ఎగిరేది ఏంటంటే తన తేలిక బుద్ధుని బట్టి తన తేలికను బట్టి ఎంత అయినా ఎగిరిపోతుంది గాలికి చదరగొట్టు పొట్టు అది ఎలా వెళ్ళిపోతుందో తెలియదు అది దానికి ఒక నియంత్రణ లేదు దానికొక సరిహద్దు లేదు దుస్తులు ఏం చేస్తున్నారంటే లోక పాషల వైపు పరిగెడుతూ ఉన్నారు ఇక్కడ సంతోషం ఉంది అక్కడ సంతోషం ఉంది ఇక్కడ సంతోషం ఉంది ఇక్కడ మంచి ఉంది ఇక్కడ లాభం ఉంది ఇక్కడ విషయాలు గాలికి చదరగొట్టు బొట్టు అనేటువంటి మాటకి ఏమిటంటే గమ్యము లేని జీవితాలు ఈరోజు వాక్యము కలిగిన వారు మనమైతే ఒక నిర్దిష్టమైన గమ్యం ఉంది అపోసలేని పౌల్ మహాషేడ్ గలతీ పత్రికలు అన్నారు కదా ఇదిగో క్రీస్తే నాయందు జీవిస్తున్నారని చాలా స్పష్టంగా చెప్తారు ఈరోజు క్రీస్తు నీలో జీవించినట్లయితే గమ్యము కలిగిన వ్యక్తివి ఈరోజు ప్రతి క్రైస్తవుడు దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినటువంటి వాడు ప్రతి వాడు కూడా ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు ఈ భూమి మీద నేను ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నాను గాలికి చెదరగొట్టి పొట్టు ఏం చేస్తుందంటే గాలి వీచగా అది ఎక్కడ పడుతుందో తెలీదు ఈ సరైన గింజలు మనకు స్పష్టంగా తెలుసు అవి ఇక్కడే పడతాయని తెలుసు కానీ గాలికి చెదరగొట్టే పొట్టుక గుణం లేదు ఏం చేస్తున్నాయి అన్నట్లయితే ఈ గాలికి చెదరగొట్టి పొట్టు గమ్యం లేక ఎటుబడితే ఎగిరిపోతూ ఉంటుంది ప్రిల్లని గమనించండి కనుక ఇక్కడ చెప్తూ ఉన్నారు కదా దుష్టులు అలాగుండక అంటే గమ్యం లేనటువంటి వారు ఈ దుష్టుడు అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎవరైతే దేవారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించరో ఎవరైతే నీటి కాలువన్న వారన నాటబడరో వారిని దుష్టుడిగా చెప్పబడుతుంది మనం ప్రారంభంలో అనుకున్నాం మొదటి సంకీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని దాని వాక్యంతో నింపకపోతే కలిగే ప్రమాదం ఆ ప్రమాదం గురించి జరుగుతూ ఉంది అలా చూస్తూ అంటున్నారు కదా ఐదో చరణంలో కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల మంతుల సభలో పాపులను నిల్వరు కనుక న్యాయ విమర్శ తీర్పు గురించి వచ్చింది ఈ ఈ చదరగొట్టె పొట్ట ఏం జరుగుతున్నాయి అన్నట్లయితే న్యాయ విమర్శలో తీర్పు దినాన్ని ఎగిరిపోతూ ఉంటారు అక్కడ నిలవలేరు అక్కడ గమనించండి వాక్యం చెప్తూ ఉంది కనుక ఎప్పుడైతే మనిషి పాపం చేస్తున్నాడో ఎప్పుడైతే మనిషి ఈ విధమైన జీవితంలో ఉన్నాడో దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించలేనటువంటి స్థితిలోనికి వస్తూ ఉన్నాడు ఇక చివరిగా చరణానికి వచ్చేసరికి నీతిమంతులు మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు తెలియను కనుక ఇక్కడ గమనించినట్లయితే ఈ ఈ సంకీర్తన మొదటి సంకీర్తనలో ఈ ముగింపులో మనం చేసిన చూసినట్లయితే ఆయన ఇచ్చేటటువంటి మార్గాల గురించి స్పష్టంగా చెప్తూ ఒక ప్రమాదకరమైన మార్గం కూడా ఉంది అందులో పడిపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిక చేస్తున్నారు మత్ సువార్త ఏడో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ప్రభువారు అంటున్నారు కదా అక్రమము చేయువారిలరా నా యొద్ద నుంచి తొలగిపోడి వీరేం చేశారంటే దేవుని వాక్య ప్రకారంగా చేయలేదు కనుక అక్రమము చేశారు అనేటువంటి విషయాన్ని గురించి చూస్తూ ఉన్నాం దేవుడు తన మహాకృపను బట్టి ప్రతి మనిషి కూడా శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలని ఫలభరితంగా ఉండాలని దీవెనకరంగా ఉండాలని ఇంకా చెప్పాలి అంటే నిజమైన ఆశీర్వాదం ఆయన ఇస్తానన్నప్పుడు నిజమైన ఆనందము నిజమైన శాంతి అనేది అపవాది మనల్ని చేరుకోకుండా ఏం చేస్తాడంటే లోకాషణ చూపించి మనిషిని తప్పుదారి పట్టించేస్తున్నాడు కనుక లోకార్షణ వైపు వెళ్ళొద్దనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పిల్లలకు గమనించండి కనుక ఈరోజు దేవుని యొక్క వాక్కు నిన్ను నన్ను కూడా ప్రేమపూర్వకంగా మరొకసారి హెచ్చరిస్తుంది తిమోత్తికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము పంతొమ్మిది తొమ్మిదవ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే అయితే దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభు తన వారిని ఎరుగుననది ప్రభు నామమును ఒప్పుకుని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవలను జాగ్రత్త గమనించండి దుర్నీతి నుండి తొలగిపోవను అనేది ముద్రగా ఉన్నది ఇది అసలైనటువంటి విషయం దుర్నీతి నుంచి మనిషి తొలగిపోవాలి కీర్తన సంకీర్తన మొదటి సంకీర్తనలో భక్తుడైనటువంటి దావి తెలియపరిచే విషయం ఏమిటాయి అన్నట్లయితే ఇదిగో దుర్నీతి నుంచి తొలగిపో లేదన్నట్లయితే ఎక్కడైతే నువ్వు నడుస్తున్నావో ఎక్కడైతే నిలుస్తుంటున్నావో ఎక్కడైతే నువ్వు కూర్చుంటున్నావో అది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం మనం ద్వితీయోపదేశకరణంలో మనం చూసాం జీవమును మరణమును కూడా ప్రకటించాలి ఇరుకు మార్గమును విశాల మార్గాన్ని కూడా ప్రకటించాలి ఈరోజు దేవుని యొక్క కృప నీ ఎడల నా ఎడల అధికముగా ఉంది జీవాన్ని మరణాన్ని కూడా ఆయన తెలియపరుస్తూ ఉన్నారు ఈ మార్గం గుండా వెళితే నీకు జీవము ఈ మార్గం గుండా వెళితే నరకము కనుక ప్రిల్లరా ఆలోచన చేయండి దేవుని యొక్క కృపను బట్టి నిజమైనటువంటి ఆనందము నిజ విశ్వసిస్తున్నావా ఈ మొదటి సంకీర్తన నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలని ఫలభరితంగా ఉండాలని దేవుని యొక్క కృపను బట్టి ఈ సందేశాన్ని అందిస్తున్నాను మరి ఈ సమయంలో నేను మీ కొరకు మీ బిడ్డలు మీ కుటుంబాల కొరకు ప్రార్థించబోతున్నాను ప్రార్థన సర్వశక్తివంతుడా మిగులు కృప యొక్క గల మా కన్న తండ్రి శ్రేష్టమైన సమయాన్ని బిడ్డలతో పంచుకోవటానికి కృపనిచ్చారు విలువైనటువంటి సందేశాన్ని మాకు దయచేశారు అవునాయన మేము ఫలభరితంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండటానికి కృప దయచేస్తున్నారు వాక్యమైన బిడ్డలు దీవించండియ్యా ఆత్మీయంగా వృద్ధి చెందటానికి కృప దాయిచ్చేయండి వారి కొరకు వారి బిడ్డలు వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డల హృదయాలను ప్రోక్షిస్తుంటుండగా ఏ బిడ్డ జీవితంలో అవసరం ఉందో అక్కరుందో సమస్తము ఎరిగిన దేవా మీ కృపను బట్టి కార్యము జరిగించండి బిడ్డలకు ఆరోగ్యము బలము శక్తి జ్ఞానము సుఖ జీవనంతో జరుగు సంవత్సరాలు వెంబడి నడిపించండి మీ కృపలో బలపరచండి ప్రేమ చేత నింపండి అయ్యా గొప్ప దేవ మరి సమయంలో ఈ శ్రేష్టమైన సంగతులను తలపోసుకుని ఆ రీతిగా జీవించటానికి కృప దాయిచ్చేయండి ఇదిగో నాయన వ్యాధి బాధల్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థి బలహీనులైనటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నామయ్య జీవాధిపతి అయ్యా శరీర రుగ్మతల నుంచి విడుదల కలగచ్చింది తండ్రి కుటుంబ సమస్యల నుంచి విడుదల కలగచ్చేయండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలగచ్చేయండి ఉద్యోగ సమస్యల నుంచి విడుదల కలగచ్చేయండి తండ్రి కృప కలిగిన దేవ ఆదరించండి అయ్యా వారి బిడ్డల చదువులు ఉద్యోగాలు వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి మారు మనసు లేని హృదయాలను కదిలించండి నయనా దేశ నాయకులు రాష్ట్ర నాయకులు పాలకుల అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం మీ కృపనివ్వండి ఈ శ్రేష్టమైనటువంటి సంగతులు నైనా అందరం వినటానికి కృప దయచేసినందుకు కృప దయచేయండి ప్రేమ చేత నింపండి ఇదిగో నైనా మీ కృపను బట్టి కార్యము జరిగించేవాడ ఈ సమయంలో ఏ బిడ్డ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ప్రతి బిడ్డను దీవించి కృపలో బలపరచమని మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునాములు అడిగి వేడి కొంచున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ ప్ర ఆశీర్వాదకరంగా ఉంచును గాక ఆమెను